ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ ప్రాణంలో ఆయుర్వేదం టాపిక. ఈ ఆయుర్వేదంలో వచ్చేసి పొట్టకు సంబంధించిన రోగాల గురించి మాట్లాడుతున్నాం. కఫజనిత ఉదర రోగంలో వాత పిత్త కఫం అన్నప్పుడు, కఫం తాలూకు ఇంటర్లుగా తేడా కొట్టినప్పుడు శరీరం అట పాలిపోవటం జరుగుతుందట. అదే వాత పిత్త కఫాలు మూడు త్రిదోషాలు కనుక కలిసి వచ్చే సమయంలో ఉదర రోగంలో ఇంటర్నల్ ప్రాబ్లంలో ప్లేహం కురిపేసి స్థానభ్రంశం చెందుతుంది. ఓ మై గాడ్, ప్లేహం ప్లేస్ కూడా చేంజ్ అవుతుందట. ఈ లక్షణాలన్నింటితో పాటు ఈ ఉదర రోగంలో మూర్ఛ, సోలనొప్పి, కడుపు వచ్చేసి ఎలా నల్లగా మారిపోయిందట పొట్ట, ఇవన్నీ జరుగుతాయి. ఇక ప్లీహోదరంతో వాతపిత్త కఫములు మూడింటికి కూడా సంబంధం అనేది ఉంటుందట. ప్లీహానికి ఇంటర్లుగా ఉన్నటువంటి వాతపిత్త కఫ జీవక్రియలకి లింక్. ఇక కుపితమైనటువంటి అపాన వాయువు మల పిత్త కఫాల దారులను అడ్డగించి ఉదరబద్ధ గుదోదరం అను పేరు గల రోగాన్ని ఉత్పత్తి చేస్తుంది. కుపితమైనటువంటి అపాన వాయువు అంటే బయటికి రాట్లలా అంటే పిత్తు అపాన వాయువు ఇంట్లో ఉండిపోతూ ఉంది. ఇంట్లోకి వచ్చేసి మల ద్వారం ఉందే దానిని, పిత్త కఫాల దారులు ఏవైతే ఉంటే వాటిని అడ్డగించేసి ఇంటర్లాగా వచ్చేసి పొట్టకు సంబంధించి ఉదరబద్ధ గుదోదరం అనేటువంటి కొత్త రోగం అట. ఇప్పుడు ఏవైతే ఇందులో పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆయుర్వేదం సంబంధించిన పేర్లు, మనకు అర్థం కావు అట మన పేరుగా ఏం చేద్దాం. సో కొత్త రోగం అనేది వచ్చేసింది. దానివల్ల జ్వరం, దగ్గు, శ్వాస సమస్య, తలలో, బొడ్డులో, పక్కలలో, గుదంలో విపరీతంగా నొప్పులు, కడుపులో కదలికలు కోల్పోతుంది, దానిపై రక్తనాళాలు నీలంగా ఎర్రగా ఒక వలయాన్ని ఏర్పాటు చేసినట్లుగా అయిపోతుంది కనిపిస్తాయి పైన చూస్తూ ఉన్నప్పుడు. పొట్ట మీద కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఊరు ఏంద్ర రక్తచారలు అంటూ ఉంటారు. తెల్లగొండలకు ఈజీగా కనపడతూ ఉంటాయి, తేడా కొట్టినప్పుడు అలా ఉంటాయి. ఆవు తోకపై ఉన్నట్టుగా కడుపు పై భాగంలో మలం కనిపిస్తూ ఉంటుంది. బో ఇదైతే కొంచెం ఇదిగానే ఉన్నట్టుంది. ఆవు తోకపై ఉన్నట్టుగా కడుపు పై భాగంలో మలం కనిపిస్తుంటుంది దట్ అంటే అశుద్ధం. దట్ మీన్స్ సారీ, కొన్ని పదాలను పలకటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. పెంట, ఓకే, అది మరి ఎట్లా కనిపిస్తుంది అంటే నాకు అర్థం కావట్లే. సో చెప్పున్నారు. ఇక అతిగా తినేవారికి, ఎముకలను పాషాణయుక్త శరీరాన్ని సేవించేవారికి పురీషనాళము ప్రేగు పగిలిపోయి దానివల్ల చీము మలాలతో పాటు జలం కూడా గుదా మార్గం ద్వారా బయటకు పోతుంది. ఇక విపరీతంగా తినేవారికి ఎముకలను తర్వాత పాషాణయుక్త ఆహారాన్ని అంటే బాగా గట్టిగా ఉన్నటువంటి మాంసాహారాలు ఉడికి ఉడకున్నటువంటి తినేటువంటి వారికి, ఎట్టబెడితే అట్ట తాగేవారికి వీళ్ళందరికట పురీషనాళము పేగు పగిలిపోతాయి. ఇక దానివల్ల చీము మోషన్తో కలిపి మలంతో కలగలిపి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ లిక్విడ్ ఏదైతే అందులో కలిసిపోయి మలద్వారం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది పచ్చగా ఎర్రగా పురీష గంధమై ఉంటుంది. ఈ మిశ్రమం కొంత కడుపులోని దిగబడిపోయి జలోదరాన్ని కలిగించి తరువాత వాతాజి దోషాలచే మరల వికృతి చెంది పరిశ్రావి చిద్రోదరం అను పేరు గల కొత్త రోగం వచ్చిందట. సో మోషన్ కొంత బయటికి వెళ్ళిపోయి తేడా కొట్టిన మోషను, మిగతా కొంత లోపల ఉండకపోతే అప్పుడు దానివల్ల పరిశ్రావి చిద్రోదరం అను కొత్త రోగం అనేది వచ్చిందట. ఇక మధ్య నుండి నీరు దాకాల పానీయాలను అతి శీతలంగా ఉన్నటువంటి వాటిని అతి మిక్కిలిగా తాగేసే వారికి మందాగ్ని, కడుపులో చీము పుట్టుగా ఎక్కువవుతాయి. సో నీరు ఎక్కువ తాగినా, మందు ఎక్కువ తాగినా, వాటర్ ఫార్మాట్లో ఉన్నది ఏది ఎక్కువ తాగినా, బాగా చల్లగా ఉన్నది ఏది ఎక్కువ తీసుకున్నా దానివల్ల ఇంటర్నల్గా వచ్చేసి మందాగ్ని, చీము ఎక్కువగా పుడతాడు. సో ఐస్ క్రీమ్లు కూడా ఎక్కువద్దు, కూల్ డ్రింక్స్ ఎక్కువద్దు, మందు ఎక్కువద్దు, వాటర్ కూడా హెవీగా అవ్వద్దు. దయచేసి మీ హెల్త్ను బట్టి మీరు వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్ యావరేజ్ పెద్దవాళ్ళు 4 లీటర్స్ తీసుకుని సరిపోతుంది, చిన్నవాళ్ళు వచ్చేసి 2-3 లీటర్స్ సరిపోతుంది. నేను జస్ట్ నాకు తెలిసింది చెప్తాను, డాక్టర్నేట్గా తీసుకోండి ఫైనల్గా. ఇక క్లోమాన్ని కంగారు పెట్టి ఉదర రోగాన్ని సృష్టిస్తాయి. క్లోమ గ్రంథి అంటారు కదా, క్లోమ, దాన్ని కంగారు పెట్టి కడుపులో నొప్పి అన్నది వచ్చేది. కంపనంతో సహా ఇది వరకు చెప్పబడినటువంటి అన్ని ఉపద్రవాలకు రోగిని అగ్గలం చేసే ఈ రోగాన్ని ఢకోధరమని, ఉదక రోగం అని చెప్పేసి అంటారు. జస్ట్ నేను లక్షణాలు చెప్తున్నా, అది పేర్లు అంతే, అంతకుమించి చేయలే. ఇక ఉదర రోగాన్ని నిర్లక్ష్యం చేస్తే బాగా పెరిగిపోయి చెమటతో సహా అన్ని స్రవంతులను ఆపేస్తుంది. సో లోపల నుంచి ఏవి బయటికి రావన్నమాట, వచ్చేవి అన్నీ అలా ఉండిపోతాయి, ఇంక్లూడింగ్ చెమటతో సహా. ఇక జలములన్నీ కూడా కడుపులోనే ఉండిపోయి కడుపు అంతా బాగా ఉబ్బిపోతుంది. ఉదర రోగాల వల్ల
క్రమంగా వాతోధరం, పితోధరం, కఫోధరం, శ్లేష్మోధరం, ప్లీహోధరం, సన్నిపాతోధరం, జలోధరం అంటే ఉదర రోగాలకు సంబంధించి ఉన్న పేర్లు ఇప్పుడు అన్నమాట, ఇప్పుడు నేను చెప్పినవి. ఇక ఒకదాని మించి మరొకటి క్రమంగా మనిషిని మృత్యువుకి చేరు దగ్గర చేస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఇవన్నీ కూడా మనిషిని చావుకు దగ్గర చేస్తాయట. ఏ ఉదర రోగమైనా సరే ముందు 15 రోజుల్లోనే గుణం చూపించాలి. సారీ, ఏ ఉదర రోగానికైనా సరే మందు అన్నది స్టార్టింగ్ 15 డేస్ లోపే మనం దానికి వెయ్యాలి, లేదంటే కష్టం అంటా ఉన్నారు. సో పొట్టకు సంబంధించిన రోగం కనుక వస్తే ఇమీడియట్గా హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. ఈరోజు 161 అధ్యాయులు కంప్లీట్ అని, రేపు పాండు శోధ నిదానం, దట్ మీన్స్ పాండు రోగం అనుకుంటా, రేపు డిస్కస్ చేద్దాం.